బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూల జోరు కొనసాగుతుంది మరి ఇవే కాకుండా ఏప్రిల్ చివరి వారంలో మరో పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది మరి ఈ వారం థియేటర్తో పాటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూసేద్దాం మెగాస్టార్ నుండి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలు చేస్తున్న చిరు ఇప్పుడు ఆచార్యగా అలరించబోతున్నారు కమర్షియల్ సినిమాలకు సందేశాన్ని జోడించి చెప్పడంలో సిద్ధహస్తుడైన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఇందులో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుండడం వల్ల ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి ఈ తండ్రి కొడుకుల మ్యాజిక్ చూడాలంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు వేచి ఉండాల్సిందే ఇక చిరంజీవి సినిమా వస్తుందంటే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తారు కానీ ఓ ఆసక్తికర తమిళ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషం విజయ్ సేతుపతి నయనతార సమంత కీలక పాత్రలో విఘ్నేష్ శివన్ తీసిన సినిమా కాతువాకుల రెండు కాదల్ తెలుగులో కన్మణి రాంబో ఖతీజ ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే అతనికి ఎదురైన పరిస్థితులేంటి ఇద్దరితోనూ అతను పడిన కష్టాలేంటి చివరికి ఇద్దరు మనుషులను గెలుచుకున్నాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన థియేటర్లో రిలీజ్ కాబోతుంది బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న సినిమా రన్వే థర్టీ ఫోర్ అమితాబ్ బచ్చన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల పదిహేనులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీ ఉండబోతుంది విమానయన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్ రకుల్ ఫైరట్లుగా అమితాబ్ విచారణ అధికారిగా కనిపిస్తారు ఇక ఓటీటీలో రాబోతున్న సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ ఇరవై ఆరున గంగూబాయ్ కథియావాడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దిస్ డే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మిషన్ ఇంపాసిబుల్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఓజార్క్ ఇక ఊట్లో ఏప్రిల్ ఇరవై ఐదున బేక్డ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ది ఆఫర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఏప్రిల్ ఇరవై ఐదున అనుపమా నమస్తే అమెరికా జీ ఫైవ్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నెవర్ కీస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సినిమాలు రాబోతున్నాయి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం